ఏ వెంకన్న గారు, ఏమి దిగులుగా కూర్చున్నారు? నా తోటకి తీరేమో పట్టింది, ఏం చేయాలో తెలియక దిగులుగా కూర్చున్నాను నేను. ఆహా, అలాగా. అయితే దీనికి సంబంధించిన ఒక అధికారి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాము. గత సంవత్సరంలో నా తోటకు కూడా ఇలాగే టీ దోమ వచ్చింది. ఆయన సలహాలు సూచనల మేరకు నేను ఆయన చెప్పినవన్నీ కూడా స్ప్రేయింగ్ చేశాను. దీనివల్ల అధిక దిగుబడులు వచ్చాయి. ఇద్దరం కలిసి ఆ సార్ దగ్గరికి వెళ్దాం పద. అలాగే వెళ్దాం పద. నమస్తే సార్. సరే, వచ్చి కూర్చోండి సార్. ఇతంది బి వెలమలపాటు గారం అండి. ఈయన పేరు పొడియం వెంకన్న ధర. ఈయన జీడిమాడి తోటలో టీ దోమ అనేది ఎక్కువగా వచ్చింది. దాన్ని నివారణ చేయల కోసం మీ దగ్గరికి వచ్చాం సార్. గతంలో నాకు టీ దోమ నివారణ కొరకు నివారణ చర్యలు, దానివల్ల ఉపయోగాలు చెప్పి వాటి యొక్క కషాయాలు ఇవన్నీ స్ప్రేయింగ్ చేయడం వల్ల నాకు అధిక దిగుబడులు వచ్చాయి. అదే పద్ధతిని మన పొడియం వెంకన్న గారికి చెప్తారని మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. మీరు ఆయనకి సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాం. సరే, మీరు పదండి, వేస్తాం. నమస్తే సార్. టీ దోమ నష్టపడుతుందని చెప్పావు కదా నాకు, ఎలా నష్టపడుతుందో చూపించు నాకు. సరే సార్, చూపిస్తాను. ఇదిగోండి, తోటంతా పూతల మారిపోయింది సార్. దీన్ని నివారణ చెప్పండి సార్. ఇది టీ దోమ వల్ల ఏర్పడినటువంటి ప్రభావం ఇది. దానివల్ల ఈ లేతాకుల మీద పడి అవి రసం తాగటం వలన లేతాకులు ఇళ్ళకి రావడము, తెల్లబడిపోవటము, తర్వాత ఈ లేత పుష్పగుచ్చాల మీద కూడా అవి రసం పెంచడం వలన అవి కూడా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టీదోమ ప్రభావం ఈ మన జీడిమామిడి పండిస్తున్నటువంటి 32 దేశాల్లో కూడా విపరీతంగా ఉంది. టీదోమ గురించి నాకు వివరించి చెప్పండి సార్. ఈ టీదోమ అనేది కీటకవ్యాధికి చెందినది. ఇది మనకి ఎప్పుడైతే జీడిమామిడి మొక్కలు కొత్త చిగురు వస్తుందో అప్పుడు వీటి యొక్క ప్రారంభము మొదలవుతుంది. వర్షాకాలంలో వీటి యొక్క ఉధృతి ఏమీ ఉండదు. ఆ వర్షాలు పడిన తర్వాత చిగురు, లేత చిగురు వచ్చిన తర్వాత మెల్లగా చిగురు మీదకి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే మొలక మీద, కోకో మీద, తర్వాత గానుగ మీద, మొలక చెట్ల మీద, వేప చెట్ల మీద, ఈ అన్ సీజన్లో అంటే వర్షాకాలంలో డెవలప్ అయ్యి ఇప్పుడైతే ఈ యొక్క జీడిమామిడి లేత చిగుళ్ళు వచ్చినాయో అప్పుడు వెంటనే అక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత శీతాకాలం నుంచి మొదలవుతుంది. వచ్చిన తర్వాత మెల్లిగా వీళ్ళు సంతానోత్పత్తి మొదలవుతుంది. ఈ గుడ్లు ఏం చేస్తాయి, లేత ఆకుల మీద లోపల పొరల్లో గుడ్లు పెడతాయి. గుడ్డు యొక్క కాలము 27 రోజులు. 27 రోజులు అయిన తర్వాత ఇది దగ్గరగా 58 రోజుల వరకు కూడా లార్వా అయిన తర్వాత అది మొత్తం మొక్కని రసం పీల్చుకుంటూ ఇది జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ రసం పీల్చినప్పుడు ఇది ఒక రకమైన జిగురు వదులుతూ ఉంటుంది. వదలడం వలన నల్లగా అక్కడ రసం వదిలిన చోట నల్లగా అవటం జరుగుతుంది. ఆ రసం వదిలిన తర్వాత అక్కడ ఈ ఫంగల్ గ్రోత్ పెరిగి నల్లగా మాడులా వస్తుంది. నల్ల ఇలా మాడులా వస్తుంది, కొంత జిగురులాగా కూడా రావడం జరుగుతుంది. ఈ రెండు సిమ్టమ్స్ అవి. ఈ యొక్క లేత ఆకులు మెల్లిగా రసం పీల్చేయడం వలన తెల్లగా ముందు మారి ఆ తర్వాత పసుపు రంగులు మారి తర్వాత రాలిపోవడం కూడా జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్లోరసెన్స్ ఏమవుతుంది, పువ్వు తర్వాత మెల్లి పువ్వు వచ్చిన తర్వాత పువ్వు బాగా సున్నితము. అప్పుడు ఏమవుతుందంటే ఈ పువ్వు ఇప్పుడు రసం పీల్చడం మొదలెట్టిందో అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ కింద రెండో మామూలు ఈ ఫంగల్ డెవలప్ అయ్యి ఇవి అది మరి మారిపోవడం కూడా జరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల ఇటు మొక్క వీక్ అయిపోతూ ఉంటుంది, ఓ పక్క ఈ పువ్వు ఎండిపోతూ ఉంటుంది, ఆకులు కూడా ఎండిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లేత చిగుళ్ళు కూడా చచ్చిపోతూ ఉంటాయి.
ఇది రసం పెంచడం పాటు దీంతోపాటు మళ్ళీ రెండవ శత్రువును కూడా మనకి అందజేస్తుంది. రెండవ శత్రువు అంటే ఫంగైల్ శిలీంద్రం అనమాట. అది కూడా మాట చేసి మొత్తం మొక్క అంతా వ్యాధి వచ్చేటట్టు చేసి మొత్తం నష్టాన్ని మనం 42 దాటిపోయేటట్టుగా చేయడానికి అవకాశం ఉంది. ఇది మనము పురుగు మందులు కొడుతున్నారు కానీ రైతులు కొట్టిన అవి తాత్కాలికంగా పనిచేసి 5 రోజుల తర్వాత మళ్ళీ రెట్టింపైపోయి మళ్ళీ విజృంభించడానికి అవకాశం ఉంది. పురుగు మందులతో ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే మిత్ర పురుగులు చనిపోతున్నాయి. మిత్ర పురుగులు చనిపోవడం వలన ఈ ఎక్కువగా లేనయ్యి ఆ యొక్క రసాయన చేసిన దాంట్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము వీటి నివారణ కోసము మనము గోమూత్రం కానీ గోమూత్ర సంబంధ కషాయాలను కానీ కలిపి వాడినప్పుడు ఇవి రెపలెంట్గా పనిచేస్తున్నాయి. పేడ కానీ మూత్రం కానీ ఇవి ఆ వాసనకి అక్కడ నుంచి దూరంగా పారిపోవడం జరుగుతూ ఉంది. ఈ పారిపోవడం తప్ప మిత్ర పురుగులు మాత్రమే అక్కడే ఉంటాయి. ఈ పేడలో ఉన్నటువంటి మూలకాలు ఇవన్నీ కూడా మొక్కలు ఆకుని మొక్క మరింత పచ్చబడి ఈ పురుగులు వెళ్ళిపోవడం వల్ల మరింత ఆరోగ్యకరంగా ఉండి చాలా నల్లగా ఏపుగా తర్వాత ఎంత వర్షాధార కండిషన్లో కూడా కొండల మీద కూడా చాలా పచ్చగా నీళ్లు పెట్టిన మొక్కలుగా నిగనిగలాడుతున్నాం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా గోమూత్రాలు వాడినప్పుడు అది యొక్క రైతుకి డబల్ అడ్వాంటేజ్. ఒక పక్క తక్కువ పెట్టుబడి, రెండో పక్క మొక్క ఆరోగ్యంగా ఉండము, మూడోది ఏంటంటే ఈ యొక్క పంచగవ్య లాంటివి మనం స్ప్రే చేసినప్పుడు అందులో ఇండోల్ ఎసిడిక్ యాసిడ్, ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ తర్వాత జిబ్బర్లిక్ యాసిడ్ మూడు హార్మోన్లు కలిసి న్యాచురల్గా ఉండటం వలన అవి మొక్క కనిపించి అందరం జరుగుతుంది. ఫలితం ఏమైందంటే ఈ సంవత్సరము మనం ఏవైతే గోమూత్రము పంచగవ్య కొట్టామో ఆ మొక్కలు గుత్తులు గుత్తులుగా 20 నుంచి 60 వరకు కూడా గుత్తుల కాయలు గమనించడం జరిగింది. తీవ్రమ ఎలా వస్తుంది అంటే వర్షాలు పడి వర్షాలు అయిపోయిన తర్వాత శీతాకాలం మొదలయ్యేటప్పటికీ జీడి మామిడి పూత రావడం కోసం లేత ఈగులు వస్తాయి. ఫస్ట్ ఈ లేత ఈగులు వచ్చినప్పుడు ఇవి బాగా సున్నితంగా ఉంటాయి. ఈ సున్నితంగా ఉన్నటువంటి టైంలో ఇవి ఈ తీవ్రమ ఈ యొక్క ఆకుల మీద వస్తుంది. ఈ తీవ్రమ ఏ విధంగా నష్టపరుస్తుంది? ఈ తీవ్రమ అనేది ఎలా నష్టపరుస్తుంది అంటే ఒకసారి ఈ లేత చిగుర్ల మీద పడిన తర్వాత ఆ గుడ్లు లేత ఆకుల మీద పొరలోపల పొరలు పెట్టేసి 27 రోజుల తర్వాత గుడ్డు లారవాగా మారింది. లారవా మారిన తర్వాత 58 రోజుల వరకు కూడా ఆ మొక్కని ఆ పీడిస్తూ రసం పీల్చుకుంటూ ఉంటాయి. ఈ తీవ్రమను ఏ విధంగా నివారించుకోవాలి? ఈ తీవ్రమను చాలా రకాలుగా నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో దీన్ని మనము చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎంత ఈజీగా అంటే పేడ నీళ్ళు ద్రావణాన్ని స్ప్రే చేసినట్టయితే అది రెపలెంట్గా పనిచేసి అంటే ఆ వాసనకి అక్కడి నుంచి అవన్నీ కూడా ఎగిరి దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ యొక్క పేడ నీళ్ళు ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. ఈ పద్ధతులు పాటించడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వలన ఉపయోగాలు ఏమిటి అంటే ఒకటి పురుగులు తరిమివేయబడతాయి లేదా చనిపోతాయి. మిత్ర పురుగులకు ఎటువంటి ఇబ్బంది అవ్వదు. పిచికారి చేసినప్పుడు ఈ యొక్క గోమూత్రంలో ఉండేటువంటి ఈ యొక్క సేంద్రియ పదార్థాలన్నీ కూడా మొక్క తీసుకొని మొక్క బలంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. తీవ్రమ నివారణ గురించి చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.